స్కిల్స్ క్యాంప్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని సిఐడి తరపున ఏఏజి పొన్నవోలు వాదనలు వినిపించారు. రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరిగి విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. స్కిల్స్ క్యాంప్ కేసు కక్షపూరితంగా చేసింది కాదని కోర్టుకు వినవించారు. ఈ స్కామ్ పై విచారణ 2018 లోనే మొదలైందని చెప్పారు. 2018 లోనే ఏసీబీ సిబిఐకి స్కామ్ పై ఫిర్యాదులు అందాయని, స్కామ్ లో వచ్చిన డబ్బు హవాలా మార్గంలో చేరిందని కోర్టుకు తెలిపారు పొన్నవోలు. దీనికి సంబంధించి సిఐడి దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఫారెన్సిక్ ఆడిట్ కూడా 241 కోట్లు దారిమల్లినట్టుగా నిర్ధారించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పొన్నవోలు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఈ రోజు ఏ రకమైనటువంటి వాదనలు జరిగాయి కోర్టులో? స్కిల్ స్కామ్ కు సంబంధించి చంద్రబాబు ప్రధాన బెయిల్ పిటిషన్ మీద ఈ రోజున హైకోర్టులో అయితే వాదనలు అటు సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే వాదనలు వినిపించడం కూడా జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దు అనే అంశాన్ని కూడా అడిషనల్ అఫిడవిట్ రూపంలో కోర్టుకు కూడా అందజేశారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే సాక్షులు అదేవిధంగా సహ నిందితులు ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సాక్షులను కూడా కొంతమందిని బెదిరించే విధంగా కూడా తప్పుడు పిటిషన్లు దాఖలు చేస్తున్నారనే అంశాన్ని అఫిడవిట్ రూపంలో కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కక్షపూరితంగా ఏమీ నమోదు చేయలేదు. గతంలోనే 2018లోనే ఈ అంశానికి సంబంధించి స్కిల్ కేసు మీద ఫిర్యాదులు అటు ఏసీబీకి సిబిఐకి కూడా అందాయి. అదేవిధంగా ఏదైతే ఫోరెన్సిక్ ఆడిట్లో కూడా 241 కోట్ల రూపాయలు దారి మళ్లిన విషయాన్ని కూడా ఇప్పటికే గుర్తించినట్టు కూడా వివరాలు కూడా వెల్లడించారు. మొత్తం ఈ స్కామ్ లో మళ్లించిన డబ్బుని హవాలా రూపంలో హైదరాబాద్ కు చేరింది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా మా వద్ద ఉన్నాయనే అంశాలను కూడా న్యాయస్థానం దృష్టికి కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీసుకురావడం కూడా జరిగింది. అసలు ప్రధాన వాదనలు ఏం జరిగాయి అనేది ఒకసారి న్యాయవాదితో మాట్లాడి ప్రయత్నం. ఏంటి సార్, ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఇవాళ వాదనలు జరిగాయి, ఏ అంశాలు ప్రస్తావించారు? ముఖ్యంగా 5 పాయింట్లు ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఏదైతే రెజీమ్ రివెంజ్ అని సిద్ధార్థ లోత్రా గారు పదే పదే చెప్తున్నారో, ఇది రెజీమ్ రివెంజ్ కాదు. ఇది మా రెజీమ్ లో అంటే మా ప్రభుత్వంలో నమోదైన కేసు కాదు. ఇది 2015లోనే ఒక విజిల్ బ్లోయర్ ఈ స్కిల్ కుంభకోణంలో పెద్ద ఎత్తున నిధులు దారిమళ్ళాయి అని చెప్పి ఏసీబీకి సిబిఐకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద విచారణ జరిపిన డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీనంతా చూస్తే ఒక స్పామ్ ట్రాన్సాక్షన్స్ లాగున్నాయి, కాబట్టి వీటి మీద విచారణ జరపండి, నిధులు దారిమట్టినట్టు కనపడుతున్నాయి అని చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా సరే వాళ్ళందరూ ఏమి చర్యలు తీసుకోకుండా నివేదికను తొక్కబెట్టడం జరిగింది. తర్వాత డీజీజీఐ కొన్ని కంపెనీల యొక్క ట్రాన్సాక్షన్స్ ని విచారణ జరుపుతున్నప్పుడు వాళ్ళు కొంత సస్పీషియస్ గా చూడటంతో దాన్ని సీమెన్స్ కంపెనీకి దీని మీద నివేదిక ఇవ్వమని పంపిస్తే సీమెన్స్ కంపెనీ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి కూడా నిజమే దీనిలో 241 కోట్ల రూపాయల నిధులు దారిమళ్ళినట్లుగా కనిపిస్తున్నాయని చెప్పి నివేదిక కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి 2015లో జరిగిన ఈ విచారణ అంతా అప్పుడు మా ప్రభుత్వం లేదు, మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అప్పుడు ఇచ్చిన నివేదికల ఆధారంగా అప్పటికి కూడా మా ప్రభుత్వం వచ్చాక కూడా మేము చాలా మందిని విచారణ జరిపిన మీదటే నిజంగానే దారి వాళ్ళిద్దరూ మాకంటే ముందే డిఆర్ఐ డీజీజీఐ సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ జరిగింది, కాబట్టి నిధులు దారిన వాళ్ళనే మాటే మాట వాస్తవం. కాబట్టి మేము 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ చంద్రబాబుకి అటు తిరిగి ఇటు తిరిగి నిధుల్ని డిజైనర్ టెక్ కానీ స్కిల్లర్ కంపెనీకి కానీ పంపించిన నిధుల్ని క్యాష్ రూపంలో డ్రా చేసి వాటిని హవాలా మార్గాల ద్వారా హైదరాబాద్ దారి మళ్లించినట్లుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ హైదరాబాద్ లో అవి చంద్రబాబు చేరాయని కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కాబట్టి మేము ఇది చేసుకున్నాం. అలాగే అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కానీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ నోట్ ఫైల్స్ లో రాయటం జరిగింది. వీటిని ఇదేదో స్పామ్ ట్రాన్సాక్షన్స్ కొన్నాయి, వాళ్ళు 90% డిపాజిట్ చేయకుండా మనం 10% చేయొద్దని చెప్పి చెప్పినా గానీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయమని మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఖచ్చితంగా చంద్రబాబే ప్రధాన లబ్ధిదారుడు అని చెప్పి ఈ రోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించడం జరిగింది. ఇది మొత్తం ప్రభుత్వం తరపున ఈ రోజున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే ఏదైతే ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలు కానీ చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దన్న అంశాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో తదుపరి విచారణ రేపటికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 2:30కి తిరిగి చంద్రబాబు స్కిల్ కేసులో మెయిన్ బెయిల్ పిటిషన్ మీద అయితే విచారణ అయితే జరగబోతుంది. అక్షయ్, రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.